నెల్లూరు జిల్లా కోవూరు మండల కార్యాలయ ఆవరణలో మండల వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి జ్ఞాపకార్థం గురువారం మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి విచ్చేసి చలవేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ బాబురెడ్డి మాట్లాడుతూ, వేసవిలో తాగునీటి కొరకు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇక్కడ ప్రతిరోజు మినరల్ వాటర్ అందజేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, మండల ఏఏబీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షులు మల్లవరపు చిరంజీవి, మండల సచివాలయాల కన్వీనర్ కవరగిరి ప్రసాద్, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు పుచ్చపల్లి వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వేణుగోపాల్, మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు సాయి, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు అంజన్రావు తదితరులు పాల్గొన్నారు. మసాలా నువ్వు కూడా మసాలా వరుసగా పెట్టండి గ్లాసులో, ఖాళీ గ్లాసులు పెట్టండి, ఖాళీ గ్లాసులు పెట్టి అన్న పోస్తుంది పెట్టు. సరే రా. తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.